తన పేద వర్గాలతో పాటు 4 సంవత్సరాలలో ఎన్నడూ చేయనంత అభివృద్ధి జరిగింది. గాంధీ పలికింది ఇంకా ఆయనను కాపాడుకుంటే రాబోయే రోజుల్లో సాగునీరు పూర్తి స్థాయిలో అందుతుందని ఇవాళ ఇంటింటికి నీళ్ళు ఇచ్చాము. ఆ నీళ్ళ ద్వారానే ఇవాళ మంచిగా తాగుతున్నారు. ఆ నీళ్లు రాకపోతే ప్రజలు గందరగోళమైన పరిస్థితి ఉండవు. బోళ్ళ నీళ్ళు లేవు, బావులలో నీళ్ళు లేవు. ఆయన కేసీఆర్ నీళ్లు తాగే ఇవాళ ప్రజలు హ్యాపీగా ఉన్నారు. ఇవాళ ప్రజలు రేపు ఇవాళ నీళ్ళు ఇచ్చి చూపెట్టాడు, రోడ్లు వేశాడు, చెక్ డ్యామ్ వేశాడు. ఇలా పేద ప్రజలకు ఇంతో కొంత న్యాయం జరిగింది, రైతులకు కొంత న్యాయం జరిగింది. రేపు ఈ ముఖ్యమంత్రి గారిని కాపాడుకుంటేనే దేవాదుల కానీ కాళేశ్వరం కానీ పూర్తి చేసి రైతులకు ప్రజలకు శాశ్వతంగా కరువు పోయే పరిస్థితి వస్తుంది. ఆయనను కాపాడుకోవాలని ఎవరైనా టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకంగా మాట్లాడినా ఓటేయనన్నా కూడా ప్రజలు క్షమించే పరిస్థితి లేదు. ఈరోజు మేము చూసాం 3 గ్రామాలు తిరిగాం, బ్రహ్మరథం పడుతున్నారు న్యూట్రల్ పర్సన్స్. కాంగ్రెస్ పార్టీ సానుభూతి పనులు కూడా ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలపాలి, ముఖ్యమంత్రిగా మళ్ళొక్కసారి ఆయనను గెలిపించుకోవాలనే ప్రజలు ఆతృతతో ఉన్నారు. నేను ఇప్పటికైనా మీ ఫ్రంట్ బంద్ చేయండి, ఆ ఫ్రంట్కు ఎవడు ఓట్ చేసే పరిస్థితి లేదు. ఏం ప్రింట్ అయ్యాది, ఏం ప్రింట్ అది? తెలుగుదేశం, కోదండరాం గారు, సిపిఐ, అన్ని లొట్టం గొట్టం పార్టీలన్నీ ఒకటేనే. నేను కోనరామ్ గారికి చెప్తున్నా, నువ్వు మమ్మల్ని తిట్టావు కదా నేను మీ తెలుగుదేశం ఉన్నప్పుడు, అది తెలంగాణ వ్యతిరేకని. కాంగ్రెస్ పార్టీని కూడా తిట్టావు కదనే, అమరవీరులను చంపింది కాంగ్రెస్ పార్టీ అని కోదండరాం గారే చెప్పారు. మరి ఈరోజు అమరవీరులను చంపిన తెలంగాణ, అమరవీరులను చంపిన తెలంగాణ కోసం ఆత్మత్యాగం చేసుకున్నది ఎవరి కోసం? కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా. కాంగ్రెస్ పార్టీ చంపించింది, ఆ కాంగ్రెస్ పార్టీ చంపించిన దాంతో మీరు ఎట్లా గుర్తు కలుపుతారు? నువ్వు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారు అడ్డుపడతాందని కోనరాబు గారు ఎప్పుడు నువ్వు చంద్రబాబు నిలదీశావు, ఇప్పుడు ఎట్లా నువ్వు గుర్తు పెట్టుకుంటున్నావు? ఇవన్నీ కూడా ఈరోజు ఇవాళ జమైన పార్టీలన్నీ కూడా గ్రామాలలో చూస్తారు. ఒక మంచి వ్యక్తి నిలబడేది ఉంటే కరెంటు మోటార్లు ఎత్తుకపోయినోడు, బర్రెలు ఎత్తుకపోయినోడు, దొంగతనాలు చేసినోడు అంతా ఒకడైతే మంచి వాడు రాకుండా చేయాలని. ఇప్పుడు మీరు కూడా ఒక మంచి ముఖ్యమంత్రి ప్రజలు ఎన్నుకున్నామంటే లొట్టం గొట్టంగాలు, దొంగలు, రౌడీలు అంతా ఒకటైతారు. ప్రజలు కూడా తరిమి కొట్టే రోజు దగ్గరనే ఉండదనే సందర్భంగా తెలియజేస్తుంది. ఒక్క నిమిషం సార్.